నమస్తే, వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మోనిక. వైసీపీకి సూటి ప్రశ్న ఎదురవుతోంది, ఇప్పటి వరకు ఎందుకు నగదు బదిలీ చేయలేదు అని, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అని కూడా. సంక్షేమ పథకాల విషయంలో నగదు బదిలీకి సంబంధించి కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే ఈ డబ్బులు పంపిణీ చేస్తే సరిపోతుంది కదా, ఎందుకు జాప్యం చేస్తున్నారు అనే ఒక క్వశ్చన్ రైజ్ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్కి చాలా తక్కువ టైం ఉంది, ఇప్పుడు 14,000 కోట్లు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి అనే ప్రశ్న వేస్తోంది ఈసీ. అసలు డబ్బులు పంపిణీ విషయంలో ఈసీ ఎలాంటి వైఖరి చూపిస్తోంది అనే విషయం గురించే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఈసీకి అలాగే గవర్నమెంట్కి ఎలాంటి డిస్కషన్ అయితే చూద్దాం. ఎలక్షన్స్ తర్వాత ఈ డబ్బులు పంపిణీ చేసుకోండి కూడా అందట ఒక నోట్ కూడా పంపించినట్టుగా తెలుస్తోంది. దాని గురించి మనం ఒకసారి చూద్దాం. సరే, ఈ పథకాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళంతా ఇప్పుడు కోర్టు మెట్లెక్కారు. ఎలక్షన్ కోర్టుకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి వెంటనే ఇప్పటికిప్పుడు ఈ డబ్బులు వాళ్ళ ఖాతాల్లో వేసేయండి అని వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కాబట్టి కోర్టు ఆన్సర్ చెప్పింది. మరి ఈసీఎంఓ హైకోర్టులో ఒక అప్పీల్ వేసింది, అంతేకాదు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఒక రిక్వెస్ట్ పెట్టింది ఈ ఇష్యూ గురించి. ఒక పక్క లబ్ధి పొందగలరా లేదా, అసలు అందరి అకౌంట్స్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయా లేవా అని కన్ఫ్యూజన్లో ఉంటే ఇంకొక లెటర్ కూడా రాసింది ఈసీ. ఏముంది, ఎందుకు మీరు ముందుగానే ఈ బటన్ నొక్కి డబ్బులు ఇవ్వలేదని క్వశ్చన్. అయితే ఇక్కడే ఒక ప్రశ్న, ఇన్ని డబ్బులు అసలు ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతోంది. అంటే జనవరి 24 నుంచి మార్చి 24 వరకు డబ్బులు సర్దుబాటు ఎలా చేశారు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక క్లియర్ నోట్లో మాకు కావాలి అని అడుగుతోంది. సో ప్రభుత్వానికి సంబంధించి అకౌంట్స్ని క్లియర్గా మాకు ఇచ్చేయండి అనేది చెప్తోంది ఈసీ. అంతేకాదు, కరెక్ట్గా ఎలక్షన్కి ముందే మీరు డబ్బులు ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు అనేదానికి కూడా ఆన్సర్ చేయాలి అని ఈసీ క్లియర్గా చెప్తోంది. అయితే ఇప్పుడు ఈ నిధులు కనుక విడుదల చేయకపోతే ఏమవుతుంది అనే క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేయాలి గవర్నమెంట్. మొత్తానికి ఈ నేపథ్యంలో ఈసీ అడిగిన క్వశ్చన్స్ ఏంటి, ఆన్సర్ చేయాల్సినవి ప్రభుత్వం అనే విషయాల గురించి మనం డిస్కషన్ అయితే ఇది ఓవరాల్గా లెటర్స్ పరంగా లేకపోతే కోర్టుకు వెళ్ళిన వాళ్ళ పరంగా ఇప్పటి వరకు పడలేదు. మరి ఎలక్షన్ టైం ఏమో దగ్గరకు వస్తుంది, ఎలక్షన్ కోడ్ వస్తే ఈ నిధులు ఖచ్చితంగా వేయకూడదు లాస్ట్ మినిట్లో, కాబట్టి ఏం చేస్తారు అనేది చాలా తక్కువ టైంలో మనకి అవుతుందా లేకపోతే ఆఫ్టర్ ఎలక్షన్సే అందరికీ అకౌంట్స్లో డబ్బులు పడతాయి అనేది మాత్రం క్వశ్చన్ మార్క్. చూద్దాం ఏం జరుగుతుందో.